ప్రస్తుతం హీరో నితిన్ మరియు హీరోయిన్ మేఘా ఆకాష్ లు జంటగా నటించిన చల్ మోహన్ రంగ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి టీజర్, ట్రైలర్ మరియు పాటలకు మంచి స్పందనే వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని అందుకోవడం పక్కా అంటూ చిత్ర బృందం ఎన్నో ఆశలు పెట్టుకుందనే చెప్పుకోవాలి. అయితే ఈ క్రమంలో తాజాగా హీరో నితిన్ దొంగతనం చేశాడని, అది కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో దొంగలించాడంటూ వార్తలు తెగ షికారు చేస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే, ఏమండి, మీరు చాలా సినిమాల్లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు, పైగా బాగా స్థితిమంతులు. అలాంటి మీరు స్వామివారి ఉంగరాన్ని చోరీ చేశారంటే నమ్మశక్యం కాకుండా ఉంది. మర్యాదగా ఉంగరాన్ని ఇచ్చేయండి అంటూ హీరో నితిన్ ను నిన్న సింహగిరిపై మందలించడం జరిగింది. స్వామివారి దర్శనానికి వచ్చిన హీరో నితిన్ కు ఆలయ అలంకారి కరి సీతారామాచార్యులు ఎదురై ఒక మాటైనా మాట్లాడకుండా నితిన్ ని తాళ్లతో బంధించి తర్వాత స్థానాచార్యుడు టిపి రాజగోపాల్ వద్దకు తీసుకువెళ్లడం జరిగింది. ఇక ఆయన హీరో నితిన్ పై ఎడాపెడా ప్రశ్నల వర్షం కురిపించాడనే చెప్పుకోవాలి. దొంగలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చామని ఆయన అన్నారు. దాంతో హీరో నితిన్, నేను తీయలేదండి, కావాలంటే తనిఖీ చేసుకోండి అంటూ వారికి బదులివ్వగా, శనివారం రాత్రి స్వామివారి ఉంగరం పోయింది, దొంగలెవరో కనిపెట్టే పనిలో ఉన్నాము, మాకు ఉంగరం దొరికే వరకు నువ్వు బందీగా ఉండాల్సిందే అంటూ స్థానాచార్యుడు హుకుం జారీ చేయడం జరిగింది. అయితే ఇదంతా నిజమేని అనుకుంటున్నారా? కాదండి బాబు, ఇది సింహగిరిపై జరిగిన వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా చివరి రోజైన నిన్న ఉదయం జరిగిన వినోదోత్సవంలో చోటు చేసుకున్న ఘట్టం. ఏటా 7 రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి దొంగల దోపు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉభయ దేవేరులతో విహారయాత్రకు వెళ్లిన స్వామివారి ఉంగరం కనిపించకపోవడంతో ఆయనకు అదో సమస్య అవుతోంది. ఉంగరం ఉంటేనే రావాలని అమ్మవారు అడుగుతుంది. దీంతో స్వామివారు మర్నాడు ఉదయం ఉంగరాన్ని వెతుక్కునే పనిలో పడతారు. తన తరపు దూతగా వైదికుల్లో ఒకరిని నియోగించి భక్తులను తాళ్లతో బంధించి తీసుకొచ్చి ప్రశ్నింపజేస్తాడు. అలా పలువురు భక్తులు ఉంగరం దొంగలనే అభియోగాన్ని ఎదుర్కొంటారు. చివరికి ఎక్కడా ఉంగరం దొరకపోయేసరికి స్వామివారికి ఆచ్ఛాదనగా ఉండే పరదాలలో అన్వేషించగా చివరి పరదాలో ఉంగరం లభిస్తుంది. ఆద్యంతం రక్తి కట్టే ఈ వేడుకను వినోదోత్సవంగా అభివర్ణిస్తారు. ఈ క్రమంలోనే సింహగిరిపై నిన్న వినోదోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఉత్సవం జరుగుతున్నప్పుడే హీరో నితిన్ స్వామివారి దర్శనానికి సింహగిరికి రావడం జరిగింది. అప్పుడు హీరో నితిన్ ని తాళ్లతో బంధించి ఈ విధంగా ప్రశ్నించారు. కేవలం హీరో నితిన్ ను మాత్రమే కాదు, చాలా మంది భక్తులను కూడా అలంకారి కరి సీతారామాచార్యులు బంధించడం, స్థానాచార్యుడు రాజగోపాల్ కఠినంగా ప్రశ్నించడం జరిగింది. మొత్తానికి స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా హీరో నితిన్ ని ఉంగరం దొంగను చేశారన్నమాట. ఏది ఏమైనప్పటికీ విడుదలకు సిద్ధంగా ఉన్న చల్ మోహన్ రంగ మూవీ మంచి విజయాన్ని దక్కించుకుని అద్భుతమైన కలెక్షన్లను రాబట్టాలని మనసారా కోరుకుంటుంది మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.